ఓకే సో సో కమింగ్ టు మరణం రెడీగా ఉంది సో ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు ఇది ఒక డ్రీమ్ ట్రావెలింగ్ అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్ సో ఇందులో ఏమంటే టూ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది నాది ఒకటి లైక్ ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీలో నా వేరియేషన్ రెండు విధాలుగా నన్ను చూడొచ్చు ఎస్పెషల్లీ క్లైమాక్స్ సో దట్ ఈ సినిమాలో నేను యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఉంది

ఏదో దైవం అయిపోయి ఒక దైవం ఇక్కడ ఉండి నడిపించేది అలా ఉండదు చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కానీ హారర్ సబ్జెక్ట్స్ కానీ చూసాము వాటికి ఈ మరణం ఫిలింకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ మాకు చూపించి ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా అప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఒక దెయ్యం ఒకళ్ళు పూ ఒక దానిలో వెళ్ళిపోయి ఆ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అంటే ఇందులోంచి ఇలాగ వెళ్ళాలి ఈ దేవి నడిపిస్తుందంటది ఇది అలా కాదు అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్ డ్రీమ్ లో నా డ్రీమ్ లో మీరు వస్తారు మీ డ్రీమ్ లో నేను వస్తాను అందులోంచి ట్రావెల్ అయ్యేది ఓకే ఇలాంటి డ్రీమ్ ఫిలిం రీసెంట్గా ఏదో సినిమా చూసాను నేను కన్నప్పన సంథింగ్ ఏదో తమిళ ఫిలిం ఎలా ఉంటుంది సేమ్ ఇలాగే డ్రీంలో కళలో కళలో జరిగేది నిజంగా జరిగింది అందులో అక్కడ దెబ్బ తగిలిన మన రియల్ లైఫ్ లో లేదు అలా లేదు అందులో జరిగింది నేను నేను అంటే ఒక డ్రీమ్ లో ఎలా ట్రావెల్ అవుతుంది ఏం జరుగుతుంది అది నేను రివీల్ చేయకూడదు స్టోరీని ఇట్స్ అ డ్రీమ్ ట్రావెలింగ్ అందుకని నేను చెప్పాను ఎవరు డ్రీమ్ ట్రావెలింగ్ ఎందుకంటే అంటే మనం రివీల్ చేస్తే మళ్ళీ ఎవరైనా చూడాలి కదా ఏంటి ఆ కళ్ళలో ఏం జరుగుతుంది కళ్ళ నుంచి ఏమ ఏమవుతుంది అనేది అంటే తప్ప కళ్ళు బయట జరుగుద్ది అనేది కాదు అది ఉండదు ఆ కాన్సెప్ట్ కాదు మొత్తం డ్రీమ్లోనే జరిగే స్టోరీ ఆ అందులో ఒక పాయింట్ అది అందులో అది ఉంటుంది రియల్గా వీళ్ళు వెళ్ళే దారి ఉంటుంది అలా సో ఈ సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఇస్ ద కన్విన్సింగ్ పాయింట్ ఈ స్క్రిప్ట్ ఓకే చేయడం నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది ఓన్లీ క్లైమాక్స్ చూసి ఓకే చేస్తారు అంటే ఆ లాస్ట్ ఫస్ట్ నుంచి వచ్చి అక్కడ స్టాప్ అయ్యి అనుకునేది ఉంటుంది అక్కడ

సినిమా గురించి అంటే మనం అంతా చెప్పేస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటది వాళ్ళు చూస్తే చూస్తాయి కదా అరే లేదు లేదా చెప్పిన దానికన్నా బాగుంది వాళ్ళ టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అనే మైండ్ ఉంటది మనం ఓవర్గా చెప్పేసాం అనుకో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళిపోయి చూసానుకో అందలేకపోతే ఎందుకు ఎక్కువ చెప్పడం ఎందుకు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా బట్ వెళ్ళి చూడండి మీరైతే మీ మనీ వేస్ట్ అవ్వదని ఒక పాయింట్ అయితే మేము ఇస్తున్నాం కదా ఎందుకంటే మనం కొన్ని కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు చూసినప్పుడే బాగా ఎందుకు వచ్చామనిపిస్తుంది నేను అదైతే అనిపించదు మీకు ఎక్కడ ట్రావెల్ అవుతా ఉంటారో బోర్ అనిపించదు ఫస్ట్ పాయింట్ బోర్ అనిపించదు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు పాత సినిమాలు కూడా ఇప్పటికి చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గర నమ్ముగుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను చేయబోదాము చిరంజీవి గారి సినిమాలు నేను ఎక్కువ చూస్తాను చూసినప్పుడు ఏ రోజు అలాగేం లేదు అంటే నాకు ఎందుకు డాన్స్ పరంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కానీ అప్పుడు టైంలో అంటే చిరంజీవి గారు ఎన్ని డాన్స్ అంటే ఫస్ట్ ఇప్పటికీ చూసేది నేను ఆయనదే నేను టైం బోర్ కొట్టినప్పుడు ఎక్కువ చూస్తాను అనమాట అజిత్ గారు చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు బాగా ఇష్టం ఈ విధంగా శోభన్ బాబు గారి ఫిల్మ్ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు మనం సినిమాలు చూడలేదు సో దట్ అన్ని నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తుంటాను ఓల్డ్ ఆర్టిస్టుల సినిమాలు కూడా చూస్తాను కలికి ట్రైలర్ బాగుందిగా మీరే చెప్పాలి నాకు ఎలా ఉన్నాను ఇప్పుడు ఆడియన్కి ఒకళ్ళు ఇష్టపడ్డామనుకోండి మనకి ఇష్టం అనుకోండి ఆ హీరో ఎంత దారుణంగా చేసినా మనకి నచ్చేస్తుంది మన హీరో అని అలాగే ఉంటుంది హోప్ ఎక్కువ ఉంది కల్కి మీద నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్కరికి చాలా హోప్ ఉంది డిఫరెంట్ గానే ఉంటుంది బాగుంటుంది అనేది బాగుండాలి సినిమా హిట్ అవ్వాలి హిట్ అవ్వాలి అంతే అవుతుంది చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ మరణం సినిమాలో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ మీకు బాగా నచ్చింది నచ్చింది బాగా నాకు ఒక సీన్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఆడియన్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట సూపర్ ఇష్టం నాకు అది టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు టెక్నికల్ డిపార్ట్మెంట్లో మాత్రం డిఓపి గారు లేదంటే మ్యూజిక్ డైరెక్టరు ఎడిటరు దే ఆర్ ఇట్ వెరీ గుడ్ జాబ్ అండి ఎందుకంటే ఇంకో డిడిపి డిఓపీ వర్క్ గురించి బాగా చెప్పాలి మేము అప్పుడు నడు నైట్లో అడవిలో షూట్ చేసేవాళ్ళం ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ డి అన్నిటికన్నా అసోసియేట్ డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే కెమెరా క్రూ కావచ్చు నేను సినిమా చేస్తున్నప్పుడు నా సీన్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను వాళ్ళు అసలైన టార్చర్ ఉంటుంది అవునా వర్షం వస్తూ ఉంది అడవి లైట్లు ఉండు ఏముండో ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది క్రూని వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు అసిస్టియట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళు చూసి వాళ్ళు అన్న అయిన తర్వాత మనం వెళ్తే ఎప్పుడు ఒకరు ఇక్కడ ఉంది ఎప్పుడు ప్లేస్ చూడాలంటే ఫస్ట్ వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే కెమెరా సెట్ చేయాలి సో నేను నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళు అనిపిస్తుంది నాకు సో ఐ లైక్ దెమ్ అండ్ నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్ ఏ ఫిల్మ్ కైనా సరే ఫస్ట్ క్రెడిట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి ఆ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి అండ్ షూట్ అంతా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది షూట్ భయం నైట్లు మూడు నాలుగు గంటలు ఐదు గంటలకి వరకు ఆ టైంలో ఐదంటే వచ్చి పోయి అప్పుడప్పుడు వర్షం త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కుయి అని సౌండ్లు వచ్చాయి అడవిలో అంటే ఏ ఉంటాయి కదా ఆ సౌండ్కి కొంచెం నాకు అన్నింటికన్నా స్నేక్స్ భయం ఉండేది మోకల వరకు గ్రాస్ ఉండేది అనమాట అవి మొక్కలు అన్నీ ఉంటాయి కదా అవి గుచ్చుకున్నప్పుడు కూడా హిచ్చింగ్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేసేవాళ్ళం కొన్ని రోజులకి నేను రెండు మూడు రోజులు చూసిన తర్వాత మొత్తం ఇక్కడ వరకు షూ వేయడం స్టార్ట్ చేసాను బ్లాక్ షూ నేను మళ్ళీ కెమెరాకి కనిపించకూడదు కదా షూ ఇంకా అలాగా మేనేజ్ చేసేవాళ్ళం అనుకోటి లెన్స్ వైట్ లెన్స్ పెట్టుకున్నా ఆ పోస్టర్లో ఉంది కదా అది కళ్ళు కనిపించదు అది పెట్టుకుంటే బరువు ఉంటాయి చాలా ఆ లెన్స్ పెట్టుకుంటే అది తీసేంతవరకు కళ్ళు పెయిన్ వచ్చేస్తాయి అదొక ఎక్స్పీరియన్స్ ఏ అడవిలో చేశారు షూట్ ఇక్కడ చిలుకూరు దగ్గర అటు పోయి అటు వెళ్ళాము తెలంగాణలో షూట్ తెలంగాణలో ఆ సరౌండింగ్ ఏరియాలో అవుట్ సైడ్ మొత్తం అంతా ఏరియా నాది ఎక్కువ నైన్టీ పర్సెంట్ షూట్ అంతా నైటే ఎన్ని డేస్ ఒక థర్టీ డేస్ పైన చేసాం నైట్ నాకు డే చాలా తక్కువ నేను షూట్ చేసింది వన్ ఆర్ టూ డేస్ ఏ మిగిలిందంతా నైట్ షూట్ లే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళే లొకేషన్కి ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ సెవెన్కి సో ఈ సినిమాలో ఆడియన్స్ని భయపెట్టబోతున్నారా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండకపోతుందా లేకపోతే ఏం ఏం జరగబోతుంది ఏం చూపించబోతుందో ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు భయం ఉంటుంది బట్ ఓకే అంటే ఈ సినిమా కాన్సెప్ట్ లో కర్మ ఫేస్ అని ఉంది కదా కర్మ ఫేస్ అంటే లైక్ యూనో మనం చేసే ఒక మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తాం దట్ ఈస్ ద కాన్సెప్ట్ మీకు తెలుసో తెలియకో మనం ఒక మిస్టేక్ చేస్తాము దాని కవర్ అప్ కోసం ఎంత ఎన్ని ఒక అబద్ధం చెప్తే పద అబద్ధాలు చెప్పేస్తాం అవునా ఈ అబద్ధం నుంచి అబద్ధం అలా కైండ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్ టైటిల్ సంబంధం మరణం అంటే ఆ ఒక్క మిస్టేక్ లో ఈ ఎన్ని తప్పులు చేస్తే మరణానికి ఉంటది అని ఆ మరణం అనేది ఎలా వస్తుంది టైటిల్ ఫస్ట్ రియాక్షన్ నాకు ఫస్ట్ అంతా ఏం చెప్పలేదు రెండు వన్ వీక్ ఏమో అయిన తర్వాత ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్టర్ చెప్పాడు వాళ్ళకన్నా బాగా మనకి ఏం తెలుస్తుంది అండి రాసేవాళ్ళు వాళ్ళు మీకు ఇదే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా నేను వద్దంటే మానేరు నేను పెట్టమంటే పెట్టరు అది ఆర్టిస్ట్ రైట్ సో వాళ్ళ మనకన్నా బాగా థింక్ చేసేది వాళ్ళే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా చేస్తాను అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం కానీ వాళ్ళు మనీ పెట్టేది డైరెక్టర్ డైరెక్టర్కి పేరు రావాలి ఇప్పుడు నాకు ఇది సినిమా చెప్పి ఇంకో మూడు సినిమాలు చేస్తానే నేను అలా అని ఎక్కువ మనకన్నా బెటర్ థింక్ చేసేది వాళ్ళే సో వాళ్ళు ఒకటిచ్చారంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ అడాప్ట్ అనే మనం నేను అనుకుంటా ఇప్పుడు నేను తమిళ్లో కూడా చేస్తున్నాను తమిళ్లో కూడా అలా టైటిల్ చెప్పారు నాకు తెలీదు ఓకే వాళ్ళ కాన్సెప్ట్ అది ఓకే ఇట్స్ గుడ్ అంతే సాగర్ నైస్ పర్సన్ హార్డ్ వర్కర్ ఏమంటే కంగారు పెట్టేస్తాడు టైం ఇచ్చి మోకల మీద కూర్చోబెడతారు అంటారు కదా అలా ఉంటుంది చాలా ఫాస్ట్ వర్క్ చేస్తాడు అంటే ఒక సీన్ అంటే ఆ సీన్ పటాఫటి పటా మనం డ్రస్ చేంజ్ టైం కూడా అంత ఎక్కువ టైం ఇవ్వడు అంతే తప్ప అంటే దాన్ని కూడా నెగిటివ్ అనకూడదు ఎందుకంటే ఆ టైంలో ఎన్ని చేయాలి వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చూసుకుంటారు కదా అంతే సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఈ నెల 21 21st రిలీజ్ సో ఆడియన్స్ కి ఈ ఫిల్మ్ ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు ఏ ఫిల్మ్ అని ఎందుకు చూడాలనే దానికి దేర్ ఇస్ నో ఆన్సర్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మన సైడ్ నుంచి ఏదైనా కొన్ని ఆ ప్రామిసెస్ చేస్తే ఇలా ఉంటది ఇలా ఎంజాయ్ చేయొచ్చని అని చేస్తే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు హారర్ ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్ లో ఇష్టపడతారు హారర్ చూసే ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్య చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చేసింది అదే నేను నాకు భయపెట్టగలరా అనే టైప్ వచ్చేసారు అంటే ఇప్పుడు మీరు శ్రీని బిగ్ బాస్లో చూసారు లేదంటే ఇక్కడ రాజీవ్ గారి సినిమాలో చూసారు లేదంటే ఇంకో సినిమాలో చూసారు ఎస్పెషలీ మరణం సినిమాలో అమ్మాయిని చూడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళాలి ఓహో దెయ్యంలో కూడా ఇంత బాగా చే చేస్తుందా అంటే కైండ్ ఆఫ్ ఇలా ఉంటుందా అందరూ రెగ్యులర్గా ఏంటంటే సోల్ సినిమాలోకి వెళ్ళి వాళ్ళు మామూలుగానే ఉంటారు ఇప్పుడు నేను దెయ్యం అయితే మీలోకి వస్తే మీరు మామూలుగా ఉంటారు మీరు యాక్ట్ చేస్తారు ఇక్కడ అది కాదు కదా అమ్మాయి తనంతటి తనే అవుతుంది ఐ మీన్ తన అయిపోతుంది అలాగా అది అంత ఓపెన్గా ఎవరు చూపించరు కదా సో దట్ అది దానిలో చూడవచ్చు అండ్ ఐ కెన్ అష్యూర్ దట్ మీ మా మీరైతే సినిమా ఎక్కడ బోర్ అవ్వరండి నో డౌట్ అందులో భయం అయితే పడతారు భయం పడతారు నేను చూసినప్పుడే నేను భయపడ్డాను అంటే నేను యాక్ట్ చేసిన సీన్లకి నేనే భయపడ్డా బాబు ఎలా వచ్చిందా అని అంటే మనం తెలియకుండానే ఇలా గుజువంస్ వస్తాయి కదా కొన్ని సీన్ క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అదైతే చాలా భయం వేస్తారు మీకు బాగా నచ్చిన హారర్ ఫిల్మ్ ఏంటి నేను అంత పెద్ద ఓ బిగ్ ఫ్యాన్ అయితే కాదండి చూస్తాను బాగా తెలుగులో నాకు తెలిసిన ఒక చిన్నప్పుడు ఎన్ని తెలియదు కానీ అవును అనే సినిమాకి మాత్రం వెళ్ళినప్పుడు అనుకున్నా అంటే ఇప్పుడు చంద్రముఖి ఉంది ఓకే కాంచన ఉంది దోస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ బట్ హారర్ ఫిల్మ్ కిందనే వస్తాయి అవునా ఆ వచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పుడు తెలిసినప్పుడు తెలుస్తుంది అలాగే చంద్రముఖి రైట్ జ్యోతికి అని ఇలా ఒక్కేసారి ఇలాగినప్పుడు గట్రా అంటే చెప్తున్నాను నేను ఇదేంది దానికే ఉంటుంది ఇప్పుడు ఇది టోటల్గా నాకు చంద్ర నాకు చంద్రముఖి చాలా ఇష్టం చాలా ఇష్టం నేను ఎందుకు అవును అని చెప్పానంటే నేను చిన్నగా కొంచెం మనకి అంత తెలియని తెలిసి ఏజ్లో వచ్చిన సినిమా చలి చేసాను కదా వచ్చి ఆ టైంలో కొంచెం అది బాగా అయింది అంటే లోపల నుంచి ఎవరు వచ్చి అమ్మాయికి ఏం చేస్తుందో తెలియదు రెండు ఒక్క ఓన్లీ ఒక అపార్ట్మెంట్లోనే జరిగిన స్టోరీ ఒక పిల్లలలో జరిగిన స్టోరీ అలాగా అలా అని చెప్పేసి మూడు మూడు వేరేషన్ నేను చెప్పిన సినిమాలో చంద్రముఖి ఇస్ డిఫరెంట్ కాజీ ఇస్ డిఫరెంట్ అవున్ ఇజ్ డిఫరెంట్ కదా సో దట్ అది నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు అయితే రాత్రి అనే సినిమా చూసా రాత్రి రాత్రి చూసా నేను అప్పటిదాకా అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది అంటే అది ఓన్ చేసుకోవడానికి కాదు జనరల్గా అబ్జర్వేషన్ చేయడానికి మా డైరెక్టర్ చూడమన్నారు ఆ సినిమా అందుకు చూసాను అందుకని నాకు గుర్తులేదు అంతే ఎస్ సో డెఫినెట్గా ఈ రాత్రి ఇంకోటి పదమూడు అంతస్తు సినిమా ఒకటి వస్తుంది